మంత్రి మల్లారెడ్డిపై దాడిని ఖండించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘం మీటింగ్ కు వచ్చిన మంత్రిని అవమానించడం కరెక్ట్ కాదన్నారు. మంత్రి ఏం మాట్లాడాలో కూడా వాళ్లే చెప్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తే దాడి చేయడం ఏంటని అన్నారు. వయసు రీత్యా కూడా మంత్రి మల్లారెడ్డికి మర్యాద ఇవ్వాలని వాళ్లు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. మల్లారెడ్డిపై దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తలసాని. నిన్న రాత్రి కానివ్వండి పొద్దున కానివ్వండి నేను కూడా చూసినా చెప్పారు వారు. అంటే ఒక మంత్రి వాళ్ళు ఏం అడిగారు, కార్పొరేషన్ కావాలని. ఆయన వచ్చిన పని మేము అడిగిన పని మీదే మాట్లాడాలి. అంటే ఒక మంత్రి స్టేజ్ మీదకి వచ్చి కార్పొరేషన్ పెడుతున్నామని చెప్పి వెళ్ళిపోవాలనా? అర్థం కాదు నాకు. అంటే ఒక లైన్లో మాట్లాడి వెళ్ళిపోతాడా? ఓ బాధ్యత గల మంత్రి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేసింది? 75 సంవత్సరాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, మరి ఎందుకు చేయలేకపోయినరు? ఈ ప్రభుత్వం వచ్చి అన్ని వర్గాలను ఎట్లా ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పి ఆ కార్యక్రమం చెప్పాలి. ఓ మంత్రిని అక్కడ పిలిచి అంట కార్పొరేషన్ గురించి ఎస్నో చెప్పి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ బాధ్యతనా? బాధ్యత కాదు. ఆ మంత్రి గారే తన కాన్స్టిట్యూన్సీలోనే ఆ మీటింగ్ జరుగుతుంది. పర్మిషన్స్ కానీ మిగిలిన అంశాల విషయంలో కానీ వారే సహకరించారు. కాబట్టి అట్లా చేయడం, దాడి చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా కానీ చర్చలు కానీ మాటలు కానీ మాట్లాడుకోవడాలు కానీ జరగాలి కానీ అట్లా దయచేసి ఇటువంటి వాటికి పోదు దయచేసి ఎవరైనా కానీ, ఎందుకంటే అది బాధ్యత లేదు. రెండోది ఆయన వయసు రీత్యా కూడా ఆయనను గౌరవించవలసినటువంటి బాధ్యత ఉన్నది. మీరు సంఘం మీటింగ్ పెట్టినప్పుడు సంఘం మీద గౌరవంతో ఆయన ఆ మీటింగ్ అటెండ్ అయ్యిండు. ఒకవేళ ఆయన మీటింగ్కి అటెండ్ కాలేదనుకో ఏం చేస్తారా? అంత బాధ్యత గల వచ్చిన మంత్రిని పట్టుకొని ఆ విధమైనటువంటి దాడి చేయడం అనేది